కలెక్టివ్ సాంగ్. మేము ఒక మాట అన్నప్పుడు మీరందరు కూడా హల్లెలూయా హల్లెలూయా అని అనాలి. ఏదో ఒక్కసారి హల్లెలూయా అని చెప్తారా? పాడుడి గీతములు హల్లెలూయా, మిట్టుడి నాదములు హల్లెలూయా. ఈసారి మీరేమన్నారు? పాడుడి గీతములు, మిట్టుడి నాదములు. అర్థం కాలేదు కదా? మేము పాడుడి గీతములు అన్నప్పుడు మీరందరు కూడా హల్లెలూయా అని గట్టిగా చెప్పాలండి. క్రిస్మస్ అంటే ఏంటి? ఆరాధన. ఎంతమంది అంగీకరిస్తారు, హల్లెలూయా చెప్తారా? ఇప్పుడు హల్లెలూయా అంటే ఏంటి? ఆయనని స్తుతించడమే, సమస్త ఘనత ఆయనకి. హల్లెలూయా అంటే దేవా, వి ఎగ్జూబరెంట్లీ ప్రైజ్ యు లార్డ్, ఘనముగా నిన్ను. యా అంటే యావే అంటే దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. సో ఇప్పుడు హల్లెలూయా అంటే నా కోసం చెప్తున్నారా, మీకోసం చెప్తున్నారా, ఆచారంగా చెప్తున్నారా, అలవాటుగా? కాదు, హల్లెలూయా అని మనస్ఫూర్తిగా చెప్పండి. పాడుడి గీతములు, మిట్టుడి నాదములు, పాపరహితుడు, పాప వినాశకుడు. మరొకసారి, పాడుడి గీతములు, మిట్టుడి నాదములు, పాపరహితుడు, పాప వినాశకుడు. ఐ రెడీ? మనమందరము మనస్ఫూర్తిగా ఏక కంఠముతో ఈ చక్కటి పాత గీతములు, క్లాసిక్ సాంగ్స్, ఇవన్నీ ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు మనమందరం ముచ్చప్పట్లు కొడుతూ మనసారా దేవుని ఆరాధిస్తూ ముందుకు వెళ్దాం.
గృహము లేదు,
థాంక్స్ గివ్ హై. ఈసారి మీరు చెప్పండి బిక్కరగా హల్లెలూయా చెప్తూ. పాటుడి గీతములు హల్లెలూయా, మిట్టుడి నాదములు హల్లెలూయా, పాపరహితుడు హల్లెలూయా, పాప వినాశకుడు హల్లెలూయా. ఇంకా గట్టిగా ఒకసారి పాటుడి గీతములు మిట్టుడి నాదములు పాపరహితుడు పాప వినాశకుడు. ఏం చేస్తాడంట? యేసు ప్రభు వచ్చి పాపాన్ని నాశనం చేస్తాడంట. హల్లెలూయా. పాపరహితుడు పాపాన్ని నాశనం చేసిన యేసయ్యకే హల్లెలూయా. ఈరోజు మీకు ఒక 12 నామాలు యేసు గురించి చెప్పాలని ఆశపడుతున్నాను. ఒకసారి మీరు వినడానికి సిద్ధంగా ఉన్నట్లయితే ఒక్కసారి హల్లెలూయా అని బిగ్గరగా చెప్తారండి.